నేను మీ డాక్టర్ సంపత్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ ప్రెసిడెంట్. నిన్న రామ్ గోపాల్ వర్మ పైన, వర్మ ఆఫీస్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది మీకు అందరికీ తెలిసిందే. మిత్రులారా, దాన్ని నేను చెప్పబోయే ముందు ఒకరి పర్సనల్ విషయంలో రాజకీయంగా మీరు ఎంతైనా విమర్శించవచ్చు, రాజకీయ నాయకులను ఏ విధంగా అయినా విమర్శించవచ్చు, కానీ నువ్వు ఒకరిపైన సినిమాలు కూడా తీసుకోవచ్చు. మీ సినిమాలు ఏ విధంగా ఉండాలంటే సమాజాన్ని ఎంతో కొంత ప్రేరేపితంగా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఉండాలి. కానీ మీరు ఒకవేళ చూసుకొని ఉంటే తెలుగులో ఒక గొప్ప సినిమా మహానటి లాంటివి కావచ్చు, దాని తర్వాత యాత్ర లాంటి సినిమాలు కావచ్చు, అదేవిధంగా బాలీవుడ్ సినిమాలకైతే ఒక భాగ్ మిల్కా భాగ్ లాంటివి కావచ్చు, భగత్ సింగ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళని తీసుకొని ఒక రంగ్ దే బసంతి లాంటి సినిమాలు కావచ్చు, కానీ ఇవాళ నువ్వు పవన్ కళ్యాణ్ గారిపైన కేవలం బుడద జల్లే ప్రయత్నంతోని తనని పర్సనల్గా మీరు కించపరిచే విధంగా మీరు సినిమాలు తీసుకుంటూ అనే ఒక యాక్టరు అనే జీవితంలోకి వెళ్ళి నువ్వు ఇట్లా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడితే బిడ్డ రామ్ గోపాల్ తమ్ముడు రామ్ గోపాల్ వర్మ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, తస్మత్ జాగ్రత్త. నేను కేవలం నిన్న వచ్చింది నీతోని మాట్లాడడానికి మాత్రమే. ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్సీ గారు నేను మీ పైన దాడి చేయడం కాదు. నువ్వు అన్ని ఛానల్లో కూర్చొని చిటికలు వేసినావు కానీ నీ చిటికలకు నీకు ఎంత నువ్వు పోటు మొగను అని చెప్పి మేము కేవలం మాట్లాడడానికి వచ్చినాం. మాట్లాడడానికి వస్తే నేను ఏమో నువ్వు ఉరికిపోయి దాక్కున్నావు ఈ ఫోర్త్ ఫ్లోర్లో, నువ్వేం మొగనివి నాకు అర్థం కాదు. ఫోర్త్ ఫ్లోర్లో పోయి దాక్కుంటావు, బాత్రూంలో దాక్కుంటావు, వచ్చి నువ్వు ఇంకోసారి అసలు రావద్దంటే మేము ఎక్కడైనా రాకపోయేటోళ్ళం కదా. తస్మత్ జాగ్రత్త. మేము ఉస్మానియా జేసిగా జనసేన లీడర్లుగా, మేము జన సైనికులం కాదు జనసేన లీడర్లుగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి 2009 ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కేవలం మంచినీళ్ళు 70 మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేకుండా ఉంటే అక్కడున్న గిరిజనులకు బోరేయించినందుకే తనని మేము గుండెల్లో పెట్టుకున్నాం. నువ్వు రాజకీయంగా ఎంతైనా విమర్శించు, అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసుకొని నువ్వు పిచ్చి పిచ్చి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ మొన్న దేవి గారి పైన, మొన్న విజయవాడలో ఏదైతే నువ్వు టీవీలో లైవ్లో ఉన్నప్పుడు పాపం ఆ లేడీ గారి వాళ్ళు మహిళ హ్యూమన్ రైట్ కమిషనర్, హ్యూమన్ రైట్ వాళ్ళకు చెందిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తే మిమ్మల్ని పెట్టి తీస్తా, నీకేనా అభ్యంతరం అని చెప్తే ఒళ్ళు పగులుతుంది, ఒళ్ళు జాగ్రత్త. మేము నిన్న ఉస్మానియా చేసి తరపు నుంచి కేవలం నీతో మాట్లాడడానికే వచ్చినాం. రామ్ గోపాల్ వర్మ తమ్ముడు రామ్ గోపాల్ వర్మ, కేవలం నీతో మాట్లాడడానికి వచ్చినాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.